హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది. అదేంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆర్ గ్యారంటీలో భాగంగానేది ప్రజాపాలన దరఖాస్తులు అనేటివి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అనేది దరఖాస్తులు అనేది మీ ఇంటి దగ్గరికి వచ్చి అనేది తీసుకోవటం అనేది జరిగిందనమాట. ఆ తీసుకున్న అప్లికేషన్ అనేది ఈరోజు నుంచి వెబ్సైట్ అనేది మనకు పొందుపరచటం అనేది జరిగిందనమాట. ఈ వెబ్సైట్లో మీరు మీ అప్లికేషన్ తీసుకున్న వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ పథకాలకు అప్లై చేసుకున్నారు, ఎక్కడి నుంచి అప్లై చేసుకున్నారని కంప్లీట్ డేటా అనేది ఈ వెబ్సైట్లో అనేది మీకు అందుపరచడం అనేది జరుగుతుందన్నమాట. అది ఏ విధంగానో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. మొన్నటి వరకు అనేది మన ప్రజాపాలన దరఖాస్తులు అనేటివి ఇంటి దగ్గరికి వచ్చి అనేది మనకు తీసుకోవటం అనేది జరిగింది. ఇంకా కూడా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పటం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించిన మీకు రిసిప్ట్లు ఇచ్చారు కదా, ఆ డేటాను మొత్తం తీసుకెళ్ళి మీ యొక్క వెబ్సైట్లో అనేది పొందుపరచడం ద్వారా మీరు ఎవరైతే ఏ పథకాలకు అప్లై చేసుకున్నారో ఈజీగా అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ అప్లికేషన్ అనేది ఎంతవరకు వచ్చిందో అనేది మనకు తెలుసుకోవడానికి అనేది ఈ వెబ్సైట్ అనేది ప్రారంభించటం అనేది జరిగిందనమాట. ఇప్పుడు దాంట్లోకి ఎలా వెళ్ళి మీరు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అనేది మీరు డైరెక్ట్ గూగుల్లోకి వచ్చేసిన తర్వాత ప్రజాపాలన అని ఎంటర్ చేయండి అనమాట. ప్రజాపాలన ఎంటర్ చేస్తే మీకు ఒక విధంగా రావటం అనేది జరుగుతుంది. అదేంటో నేను చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా అనేది రావటం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ మీరు ప్రజాపాలన తెలంగాణ స్టేట్ పోర్టల్ అని ఇక్కడ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రజాపాలన అభయహస్తం. ఇక్కడ చూడండి, ప్రజాపాలన దరఖాస్తుని ఎప్పటి నుంచి ఎప్పటికి తీసుకున్నారు. ఇదే విధంగా ఇక్కడ ప్రగతి రథం అని చాలా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనబడుతుందా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు అన్ని స్టేటస్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంది కదా, ఈ డిపార్ట్మెంట్ లాగిన్ ఎవరికి ఉంటుందంటే ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గాలకు అనేది ఈ డిపార్ట్మెంట్ లాగిన్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన డేటాను వీళ్ళు ఇందులో లాగిన్ అయ్యి మాత్రమే వీళ్ళు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఎక్కడ వస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే మీకు ఇచ్చిన ఒక స్లిప్ అయినా మీకు అనేది నెంబర్ ఉంటుంది కదా, అదే అప్లికేషన్ ఫామ్ అని అప్లికేషన్ ఫామ్ నంబర్ అని అనుకుంటున్నారు. అది కాదండి, మీకు అప్లికేషన్ ఫామ్ నంబర్ ఏ విధంగా వస్తుందంటే మీ డేటాను ఇందులో ఎంటర్ చేసింది అనుకోండి అఫీషియల్స్, ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మీ అప్లికేషన్ నంబర్ అనేది మెసేజ్ రూపంలో రావటం అనేది జరుగుతుందనమాట. ఆ నెంబర్ని అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను దీనిపైన నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక విధంగా రావటం అనేది జరుగుతుంది. అదేంటో నేను చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది కదా, దీనిపైన మీ యొక్క ఆన్లైన్ నెంబర్. ఈ ఆన్లైన్ నెంబర్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే మీరు డేటాని ఇందులో డిపార్ట్మెంట్ లాగిన్ నుంచి మీ దగ్గరలో ఉన్న మీరు ఎవరికైతే అప్లికేషన్ ఇచ్చారో వారు అనేది డిపార్ట్మెంట్ లాగిన్ నుంచి వాళ్ళు ఎంటర్ చేస్తే మీ యొక్క రిజిస్టర్ నెంబర్ మొబైల్ నెంబర్కి ఒకటి అనేది అప్లికేషన్ నెంబర్ రావటం అనేది జరుగుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఇందులో ఎంటర్ చేసుకున్న తర్వాత వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రావటం అనేది జరుగుతుందనమాట. అది ఏ స్కీమ్ అప్లై చేసుకున్నారు, ఎక్కడి నుంచి అప్లై చేసుకున్నారు, ఎవరెవరు ఉన్నారని కంప్లీట్ డేటా ఫామ్ అనేది మనకి ఇందులో రావటం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎంతవరకు మూవ్ అయ్యింది, ఎంతవరకు రిజెక్ట్ అయిందని కంప్లీట్గా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి మీకు అప్లికేషన్ నంబర్ రావడానికి 2-3 రోజులు టైం పట్టే అవకాశం ఉందనమాట. అప్లికేషన్ నెంబర్ రాగానే నేను వీడియో చేసి ప్రయత్నం చేస్తాను అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఏ విధంగా ఉంటుంది, ఎక్కడేం చేయాలని ఈ విధంగా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.